నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మరి ప్రభు సన్నిధిలో మనం అందరం సజీవులుగా ఉన్నాము అంటే దేవుని యొక్క దయ. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. కనుక జరుగుతున్న ప్రతి కీడు, మన ముందు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా గ్రహింపు కలిగిన వారై మరి దేవుని చిత్తము మనం నెరవేర్చాలి అండి. మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి. జరగనయ్యున్న ప్రతి కీడు తప్పించుకునే వారిగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన పూర్వకముగా ప్రభువుని మరి నిత్యము ఆయన సన్నిధి వెతికినప్పుడు దినదినము కూడా ఆయన మనలను ప్రతి ఆపద నుండి కాపాడి తప్పించి మనకు సహాయము చేసి ఆయన ఏ యొక్క వాగ్దానం నీతో చేశాడో ఆ నిత్యత్వంలోనికి నిన్ను తీసుకువెళ్ళేంత వరకు కూడా ఆయన నిన్ను ఎన్నడూ మరువడు, మరిచిపోడు, విడవడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి, విలాపు గ్రంథము 2:18 చూద్దాం. విలాపు గ్రంథము 2:18 జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా ప్రాకారమా నదీ ప్రవాహముల వలె నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము పారనిమ్ము విరాయము కలగనీయకము విరామము కలగనీయకము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింప చేయకము. నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిని నీ యొక్క హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. తిప్పుము ఆకలిగొనిన వారు మూర్చపోవుచున్నారు. చాలు, అక్కడ ఏమంటున్నారు చెప్పండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు నీవు పారనిమ్ము విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింపనీయకము నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులను ఆయన తట్టు సాపు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. సియోను కుమారి, నీవు విరామము అనేది కలగనివ్వమాకు, విశ్రాంతి నీకు కలగకూడదు. నది ప్రవాహము వలె దివారాత్రము కూడా జరగబోవు ప్రతి కీడును తప్పించుకోవాలి అంటే నీ కన్నీరు పారనిమ్ము. ప్రవాహము నది వలె జరగబోయే ప్రతి కీడు, కన్నీటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనది. కనుక కన్నీటి ప్రార్థన లేని వారు దేవుని సన్నిధిలో వారు ఎందుకంటే నిలబడలేరు. విరిగి నలిగిన హృదయము కలవారే కన్నీటిని కార్చగలుగుతారు. కన్నీటి ప్రార్థన లేనప్పుడు దేవునితో మనకు సంబంధాలు ఉండనే ఉండవు. కనుక నీవు లెగిసి రేయి మొదటి జామున మొరపెట్టము. నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ఎందుకంటే నీ పిల్లల యొక్క భవిష్యత్తు,
నీ పిల్లల యొక్క దీవెన నీ పిల్లలకు ఏ మార్గములో నీవు నడిపించాలో అది నీ మీదనే ఆధారపడి ఉన్నది అంటున్నాడు కనుక ఏబు ఏం చేస్తాడు చెప్పండి ఉదయమునే లెగిసి సూర్యోదయము ఉదయమునే లెగిసి ఏబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో నా పిల్లలు చెప్పండి అరుణోదయమునే లెగిసి వారిలో ఒక్కొక్క నిమిత్తమై వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను ఏబు నిత్యము అలాగు చేయుచుండెను ఏబు తన పిల్లల విషయంలో ఏం చేస్తాడు చెప్పండి ఉదయమునే లెగిసి నా పిల్లలు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు దూరమైపోతున్నారేమో ఈ ఐశ్వర్యాన్ని చూసి ఈ ఆనందాన్ని చూసి దేవుని సన్నిధిలో పాపము చేయిస్తున్నారేమో కనుక నేను ఒకవేళ నా బిడ్డల కొరకు నేను ఏం చేస్తున్నాడు చెప్పండి దహన బలులను సమాధాన బలులను ఏబు నిత్యము అర్పించుచూ ఉన్నాడంట ఎందుకంటే ఆయన పిల్లలు క్షేమముగా ఉండాలని చూసుకున్నాడు ఏబు యూదు దేశములో ఆయనంత ధనవంతుడు ఆ దేశంలోనే లేడు అంత గొప్ప ధనవంతుడు తన పిల్లల విషయము శ్రద్ధ కలిగి ఏం చేస్తున్నాడు చెప్పండి రేయి మొదటి సామున దేవుని సన్నిధిలో ఎందుకంటే బిడ్డల మీద నా బిడ్డల పాపము చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారేమో వారి హృదయాలలో చెడు తలంపులు కలిగి దేవుని తీర్పుకు బలి అయిపోతారేమో అని చెప్పి ఏబు నిత్యము కూడా ఉదయమున తన పిల్లల విషయము ఒక్కొక్కరి విషయము ఏం చేశాడు చెప్పండి దహన బలులను అర్పించాడంట దహన బలులు అర్పించాడు అయ్యా ఈరోజు నన్ను ఈ స్థానంలో ఉంచి ఉన్నావు ఈరోజు నా బిడ్డలను క్షేమముగా ఉంచి ఉన్నావు నాకు ఎంతో ఆస్తిపాస్తులను కలగజేశావు నా బిడ్డలు గర్విష్ఠులై నా బిడ్డలు ఒకవేళ లోకాశలను చూసి ఈ లోకములో పాపములో పడిపోయి నీ దృష్టికి నేరస్తులుగా నా బిడ్డలు మారిపోతారేమో కనుక వారిని క్షమించమని ఏబు దినదినము కూడా దేవుని సన్నిధిలో తన గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తనకిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దినదినము దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేశాడు కనుక తన బిడ్డల క్షేమము కొరకు దేవుడిచ్చిన ఐశ్వర్యము ఆనందముతో మరి ఎంతగానో మత్తుడు కాకుండా తన కుటుంబ విషయంలో బిడ్డలు దేవుని వలన కలిగారు వారిని దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వారికి ప్రార్థన విజ్ఞాపనలను వారికి నేర్పాలి అని చెప్పి ఏబు నిత్యము తన బిడ్డలందరినీ కూడా దినదినము సన్నిధికిలో నడిపించాడు వారి తరపున బలులను అర్పించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నిత్యము అలా చేస్తున్నాడు యేసుప్రభు వారి లోకములో ఆయన భయంకరమైన పాపాత్ముల చేతుకు అప్పగింతబడినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను గురించి కన్నీరు గారుస్తున్నారు కన్నీరు గారుస్తుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా అమ్మా లోకా సువార్త చూడండి 23వ అధ్యాయం 28వ వచనములో అమ్మా యెరూషలేము కుమార్తెల చెప్పండి అక్కడ గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను చూసి యేసు వారి వైపు తిరిగి యెరూషలేము యొక్క కుమార్తెలారా నా నిమిత్తము వేడవకండి మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము మీరు ఏడవండి రేపు జరగనయ్యున్న కీడు భయంకరమైనది ఎందుకంటే మీ భర్తలు డబ్బులు తీసుకుని ఈరోజు అన్యాయపు తీర్పుకు నన్ను అప్పగించారు ఆ సాక్ష్యాన్ని పలికారు నా మీద అబద్ధపు సాక్ష్యానికి లంచము తీసుకుని ఆ లంచానికి దాసులుగా వారు రక్త పాపము వారి ఒడిలో
వేయబడింది కనుక నీతిమంతుణ్ణి ఏం చేశారు చెప్పండి మరణానికి అప్పగించారు కనుక యెరూషలేము కుమార్తెలారా ఎడవకండి నా నిమిత్తము ఎడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము రేపు రానయ్యున్న కీడు విషయము మీరు ఆ కీడు రాకుండా మీ బిడ్డల విషయం మీరు ఏడవండి ఎందుకంటే ఒక నీతిమంతుడు దేవుని సన్నిధిలో మరి ఆయన యేసు ప్రభువారు నీతిమంతుడు అక్కడ తీర్పు తీర్చే పిలాతు అన్నాడు ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కానీ ఎందుకు తీర్పు తీర్చారు ఎందుకు మరణ శిక్ష విధించారు అని అడిగిన వారు ఎవరు లేరు ఆయన చేసిన నేరం ఏమిటి అని పిలాతు అడిగాడు ఈయన చేసిన నేరం ఏమిటి ఆయన యూదుల రాజుగా చెప్పుకుంటున్నాడు అదేనా నేరం కనుక ఆయన చెప్పుకున్నంత మాత్రాన మీరందరూ అంగీకరించలేదు కదా వదిలేద్దాం ఈసారికి అంటే లేదు లేదు ఆయన మాకు రాజుగా ఆ మాట అనటానికి కూడా వీలు లేదని చెప్పి అన్యాయపు తీర్పులో వాళ్ళందరూ పాలు పంపులు కలిగి ఆ అన్యాయపు తీర్పుకు వారు ఏం చేశారు చెప్పండి సలహా ఇచ్చారు అలాగే తీర్పు మీద వారు తీర్పు ఆయన మీదకి నేరాన్ని మోపారు కనుక తన భర్తల విషయమై మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఎడవండి యెరూషలేము కుమార్తెలారా నీతిమంతులను నశింపచేయుసు మరి ఎందుకంటే ఆది నుండి అనేక మంది ప్రవర్తలను సంపి అనేక మందిని కూడా మరి నీతిగా ప్రవర్తించిన వారిని ఆ యెరూషలేము ప్రాంతములో దేవుని సువార్త ప్రకటించే వారందరినీ కూడా మరి అలాంటి శిక్షకు గురి చేశారు అలాగే మరి యేసు ప్రభుని కూడా వారు శిక్షకు అప్పగించారు ఈ శిక్ష చాలా ఘోరమైనది కనుక రాబోయే దినములలో భయంకరమైన తీర్పు ఈ ప్రాంతంలోనికి రానై ఉన్నది ఆ తీర్పు రాకుండా మీరు మీ కుటుంబాలను కాపాడుకున్నకు మీరు ప్రార్థన చేయమని ప్రభు తెలియపరిచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభువారు అందుకే మీ పిల్లల గురించి దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి అందుక ఆ దివా మీ యొక్క సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకము కంటి పాపను విశ్రమింపనీయకము నీవు లెగితి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము ఎందుకంటే అక్కడ మరి యిర్మీయా దేవుని యొక్క ప్రజలు పొందబోయే భయంకరమైన ఆ తీర్పును చూసినప్పుడు యిర్మీయా ఆ ఇశ్రాయేలీల ప్రజలు ఎందుకంటే యేసు ప్రభువారిని నీతిమంతుణ్ణి సిలువకు అప్పగించి యెరూషలేము ప్రాంతం అంతా కూడా భయంకరమైన తీర్పు జరగనయ్యున్న ఆ దర్శనాన్ని చూసి ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు సియోను కుమారులారా దేవుడు మీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోయి ప్రవర్తలారా విశ్వాసులారా ఆయన కార్యములను మర్చిపోయి ఉన్నారు దేవుడు తీర్పు భయంకరమైన తీర్పు ఈ ప్రాంతం మీదకి రానై ఉన్నది మీ బిడ్డలను కాపాడుకోండి మిమ్మలను మీరు కాపాడుకోనండి ఎందుకంటే అక్కడ యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనములో దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నారండి యిర్మీయా గ్రంథము చూడండి 9వ అధ్యాయము 20వ వచనం స్త్రీలారా స్త్రీలారా యెహోవా మాట వినుడి ఆ యెహోవా మాట వినుడి యెహోవా మాటను మీరు వినండి మీరు చెవియొగ్గి చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి ఆయన నోటి మాటలను మీరు ఆలకించండి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పండి వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచున్నది మన నగరములో ప్రవేశించుచున్నది దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి స్త్రీలారా
యెహోవా మాట వినండి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్చుకొనండి అంగలార్పే విద్య వారికి నేర్పండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విద్యను వారికి నేర్పండి మన పిల్లలకు ఏం చేయాలి చెప్పండి దేవుడి సన్నిధిలో ప్రార్థన నేర్పాలి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం చెప్పండి మన పిల్లలను గొప్పవారు కావాలని ఆశిస్తున్నాం విద్య నేర్పుతున్నాం అలాగే ఉద్యోగాలు పంపిస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి అనుభవాలను మాత్రమే నేర్పలేకపోతున్నాం కనుక దేవుడు అంటున్నాడు యవ్వనలు లేకుండా ఇదిగో ఏం చేస్తున్నారు చెప్పండి మరణము కిటికీలెక్కి మన నగరములోనికి ప్రవేశిస్తుంది ఈరోజు భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణమేంటి ఆయన ప్రజలు ఆయన నమ్ముకున్న వారు అందరూ కలిసి ఏకపక్షముతో యెహోషాపాతు మరి ఆ దేశం మీదకి ఆయన మీదకి ఒక తెగ వచ్చినప్పుడు యుద్ధానికి శత్రువులు వచ్చినప్పుడు అందరూ కలిసి యెహోషాపాతు ఆ రాజ్యములో ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి రమ్మన్నాడు వచ్చినప్పుడు 20వ అధ్యాయం చూడండి ఒకటో దిన వృత్తాంతములు 20వ అధ్యాయం చూడండి అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రార్థన ఆయన సన్నిధిలోకి వెళ్లి పిల్లలందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ తీర్పు రాకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి అక్కడ తప్పించాడు యెహోషాపాతు ఎందుకంటే మన మీదకి వచ్చిన శత్రు బలము కలిగిన వాడు మన రాజ్యాన్ని మన పిల్లలను మన కుటుంబాలను నాశనం చేయాలని మనల్ని దోసుకోవాలని వచ్చున్నాడు కనుక మనం దేవుని సన్నిధికి వెళ్దాం మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనకు సహాయం ఆయనే అని చెప్పి ఆయన సన్నిధిలో యెహోషాపాతు ప్రార్థన చేయగా ఆ దేశములో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా మా దేవా మాకు సహాయము నీవే మా దిక్కు నీవే అని రెండో దిన వృత్తాంతములు 20వ అధ్యాయము మరి 5-6 వచనాలు కూడా దానిలో రాయబడింది లేఖనాలు కనుక దేవుడు అక్కడ ప్రార్థన విని వారి మీద నుండి వారి కుటుంబాలను ఆ దేశాన్ని దేవుడు అక్కడ కాపాడాడు కనుక దేవుని సన్నిధిలో మనము రోదన ధ్వని మన పిల్లలకు నేర్పమని ఆ విద్య నేర్పమని మన దేశములో మరణము ప్రవేశించిందని మన దేశములో భయంకరమైన తెగుళ్ళు ప్రవేశించినప్పుడు మనం అందరం ఏకపక్షముతో ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన ప్రార్థన విని ఆ కీడును ఆ మరణాన్ని ఆపివేయగలడు కనుక మనం దేవుని సన్నిధికి వెళదాం అని చెప్పి ఆనాడు యిర్మీయా భయంకరమైన శోధన రాకకు మునిపే ఆ స్త్రీలను ప్రార్థన చేసే స్త్రీలను కనుగొనండి వారి పిల్లలకు ఈ రోదన ధ్వని మరి దేవుని సన్నిధిలో రోదనము చేసే ధ్వని కలిగిన ప్రార్థన వీచ్యను వారికి నేర్పండి నేర్పినప్పుడు మన నగరములో మరణ దూత సంహారకుడు బయలుదేరి ఉన్నాడు కనుక వీధులలో పసిపిల్లలు లేకుండా నాశనము చేయుటకై వాడు మరణం ఏం చేస్తున్నాడు చెప్పండి కిటికీలెక్కి చూస్తున్నాడంట ప్రతి ఇంటిలో కూడా సాతాను ఎలా ఉన్నాడు చెప్పండి గద్దించు సింహము వలె ఎవరిని మింగుదురా అని వాడు ఇంటింట తిరుగుస్తూ ఉన్నాడు కనుక అలాంటి ఒక అపాయం నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రార్థన శక్తి దేవుని ఆత్మను కలిగిన వారిగా మనం ఉంటే మరణ అపాయాలు కానీ శోధనల నుంచి మనము విడుదల పొందుతాం కనుక మన పిల్లలకు నేర్పండి మన పిల్లలను ఈ రోజుల్లో ఎందుకంటే ఈ లోకంలో ఉద్యోగాల కొరకు మరి అలాగే అనేక రకాలైన సుఖాలు భోగముల కొరకు ఆలోచిస్తున్నాం కానీ ప్రాణాలే లేకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వీధులలో బిడ్డలు లేకుండా వాడు ఖడ్గముతో తిరుగుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మరి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనం మీ పిల్లలందరూ యెహోవా చేత యెహోవా చేత ఉపదేశమునందుదురు
ఉపదేశము వారు పొందుదురు నీ పిల్లలకు మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అధికమైన విశ్రాంతి కలుగును విశ్రాంతి కలుగును నీవు నీతిగలదానవై నీవు నీతిగలదానవై నీతిగలదానవై స్థాపింపబడుదువు స్థాపింపబడుదువు నీవు భయపడక్కర్లేదు నీవు భయపడనక్కరలేదు బాధించువారు బాధించువారు నీకు దూరముగా ఉందురు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు రాదు అని దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు రాదు అంటున్నాడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము దేవుడు ఏమన్నారు చెప్పండి ఆయన నీ యొక్క దేవుడు అక్కడ అన్ని విషయాల్లో చెప్తున్నాడు అక్కడ విలాపలో మనం చదువుకున్నాం నీళ్లు పారినట్లుగా నీ కన్నీటిని పారనిము నీరు నీటి నది వలె నదీ ప్రవాహము వలె నీ కన్నీరును దివారాత్రము కూడా నీ కన్నీటిని పారనిము దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నీ పిల్లలను అధికంగా విశ్రాంతి కలగజేస్తాడు దీవెన కలగజేస్తాడు ఆయన అంటున్నాడు నీవు నీతి గలవాడవై శాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉన్నారు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు నీ పిల్లలను యెహోవా చేత వారు ఉపదేశము పొందుదురు నీ పిల్లలకు దేవుడే ఉపదేశాన్ని చేస్తాడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు నీ పిల్లలు నడవవలసిన మార్గములు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నడిపిస్తాడు నీ కుటుంబాన్ని నీ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా నీకు నీవు దేవుని సన్నిధిలో లోబడుతున్నావా దేవుని సన్నిధిలో ఏపు దినదినము తన పాపమును ఒప్పుకొని తన బిడ్డల విషయం కూడా కన్నీరు గార్చాడు కనుకనే దినదినము కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కనుక ఏపు వంటి నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు అనే సాక్ష్యాన్ని పొందాడు యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఒక ప్రధానమైన పాత్రుడు అంటే ఒక అధికారి వచ్చాడు ఆయన చూడండి 4వ అధ్యాయం యోహాను సువార్త 4:49లో ఒక ప్రధాని ఆయన యొద్దకు వచ్చి నా కుమారుడు సావసిద్ధముగా ఉన్నాడు ప్రభు నా బిడ్డను నీవు కాపాడమని వేడుకున్నాడంట వేడుకుండి యేసు ప్రభు అన్నాడు ఇదిగో మరి ఆయన అనేక మందిని అక్కడ ఇంకా స్వస్థపరచవలసిన వారు అనేక మంది ఉన్నారు ఈ యొక్క అధికారి మాత్రం చాలా విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు వారు అతనిలో విశ్వాసం చూసినప్పుడు ఇదిగో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు నీవు వెళ్ళు అని చెప్పిన మాటను నమ్మి అతను ఏం చేశాడు చెప్పండి ఆ మాటను బట్టి చదవండి అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు సావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను బట్టి వెళ్ళిపోయెను అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనికి తెలియజేశారు ఏ రోగం వచ్చింది చెప్పండి మరణకరమైన రోగం అది విషజ్వరమే కావచ్చు ఏ వ్యాధో తెలియదు విలవిలలాడిపోతున్నాడు ఆ క్షణంలో ఆ ప్రధాని ఒక అధికారి యేసు ప్రభు గురించి విన్నాడు
विनी येसु प्रभु दगर के लिए ना बिड्डा ब्रतकुताड़ने विश्वासमतो यंतो दौर मेली प्रभु ने के लिए प्रभु ना कुमारुडु मरण पाई मलो बनाड़ाया भयंकर मैना व्याधि ना बिड्डने मिंगी वेसे बनादे मिंगी व्यस्तन प्रभु आ ना बिड्डा आ व्याधि चेतलो सनिपोक मुनिपे नी वच्चि कापाड़मनि वेडुकोनगा येसु प्रभु अन्नाडु इदिगो नी कुमारुडु नी विश्वासान्नि बट्टि नेनु चूसिनप्पुडु नी कुमारुडु इप्पुडु नी वेळ्ळु नी कुमारुडु ब्रतिके उन्नाडु अतनि विश्वासान्नि चूसिनप्पुडु येसु प्रभु वारु एंदुकंटे संपूर्तिगा अतनि विश्वासमे अतनि कुमारुडिकि स्वस्थत कलगचेस्तुंदनि ఆ యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు తక్షణమే నీ వెళ్ళు నీ కుమారుడు ఉన్నాడు అనే మాటను నమ్మి అతను వెళ్ళగా అతను వెళ్తూ ఉండగానే అతని దాసులలో ఒకడు వచ్చి నీ కుమారుడు నిన్న బ్రతికాడు నిన్న ఎన్ని గంటలకు బ్రతికాడు చెప్పండి జ్వరం చెప్పండి విశ్వజ్వరం ఆనాడే భయంకరమైన విశ్వజ్వరాలు ఉన్నాయి కనుక ఆనాడే దేవుడు మరి యేసు ప్రభువారు ఇదిగో నీ కుమారుడు ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి విడుదల పొంది ఉన్నాడు నీవు నమ్మి వెళ్ళు అన్నప్పుడు తక్షణమే వెళ్ళాడు ఆ కుమారుడు బ్రతికాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభువారు మన ఎడల కూడా తన నామమును ఎందుకంటే శక్తివంతమైన నామాన్ని మన ఎడల రుజువు చేయాలి అని నా పిల్లలు నిత్యము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అందుకే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు నీ పిల్లలకు అధిక విశ్రాంతిని నేను కలగజేస్తును నీవు నీతిగల దానవై శాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధ బాధించువాడు నీకు ఒక్కడు కూడా నీ యొద్దకు రాని రాదు ఏ బాధ నీ యొద్దకు రాని రాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి రేయి మొదటి జామున నీ పత్తి పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయి కనుక ఆయన నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు నీవు పారనిమ్ము విరామము నీవు కలగనీయకము నీ కంటి పాపమును విశ్రాంతిని కలగచేయకము మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఎప్పుడు నిద్రపోదామా అని చూస్తున్నాం శ్రమ కలిగినా సరే బాధలు వచ్చినా సరే మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఎప్పుడు విశ్రాంతి తీసుకుందాం ఎప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన తప్పక చేస్తే తప్పకుండా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు మరి మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం మన కొరకు కూడా మనము ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటున్నాము అంటే దేవుని సన్నిధికి వెళ్తున్నామే కానీ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నామే కానీ ఆయన వాగ్దానాల మీద మనకు నమ్మకము లేని వారిగా ఉంటున్నాం కనుకనే దేవుడు ఈరోజు కీడు వచ్చే తెలియదు మేలు కలిగే తెలియదు కనుక ప్రభువా ప్రభువా అని దివారాత్రము కూడా ప్రార్థన చేస్తున్నారే కానీ నా మాటను బట్టి మీరు నడిస్తే వారు కాదు అంటున్నాడు కనుక దేవుడి సన్నిధిలో